కొంతమందికి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ప్రతిసారి పార్లర్కి వెళ్ళి క్లీన్ చేయించుకోవాలంటే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం నేను ఒక చిన్న టిప్ చెప్తాను. దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోకోనట్ ఆయిల్, టర్మరిక్ అండ్ బేకింగ్ సోడా. ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ని తీసుకోండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ దీనికి సరిపడినటువంటి కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయినటువంటి ఈ పేస్ట్ని మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నటువంటి ఏరియాలో అప్లై చేయండి. ఇలా మనకి ఎక్కువగా ఈ నోస్ పైన, ఈ నోస్ టిప్స్, ఈ ఏరియాస్లో బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ చిన్ దగ్గర ఈ ఏరియాలో కూడా మనకి వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఉంటాయి. ఇలా ఈ ప్యాక్ని ఒక నిమిషం పాటు అలా ఉంచేయండి. ఇలా ఒక నిమిషం పాటు ఈ ప్యాక్ని ఇలా వదిలేసి దాని తర్వాత ఈ 2 ఫింగర్స్ని తీసుకొని ఈ 2 ఫింగర్స్తో ఇలా రబ్ చేసుకుంటూ మసాజ్ చేయాలి. ఇలా రబ్ చేస్తూ ఒక 50 సెకండ్స్ ఇలా రబ్ చేయండి. అండ్ ఇక్కడ ఎక్కువగా ఈ కార్నర్స్ అండ్ ఈ నోస్ టిప్ ఇక్కడ ఇలా ఎక్కువగా రబ్ చేస్తూ ఉండండి. ఇలా 50 సెకండ్స్ పాటు రబ్ చేసిన తర్వాత ల్యూక్ వామ్ వాటర్ తోటి క్లీన్ చేసుకోండి. ఇలా 50 సెకండ్స్ రబ్ చేసిన తర్వాత దీన్ని కాటన్ క్లాత్లో ల్యూక్ వామ్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇలాగా చూసారు కదా వ్యూయర్స్, ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఈ రెమెడీని వీక్లీ 2x అప్లై చేయండి, లేదు అంటే వీక్లీ 1x అప్లై చేసుకోండి. దీనివలన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అవ్వడంతో పాటు మనకి ఈ నోస్ షైన్ అవుతుంది, చాలా స్మూత్గా అవుతుంది. సో వ్యూయర్స్ ప్లీజ్ ట్రై దిస్ రెమెడీ.